స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. మమ్మును మేము పరీక్షించుకోవడానికి నీ వాక్యము ద్వారా పరిశుద్ధపరచుకోవడానికి వాగ్దాన భూమిని ప్రార్థనలతో విజ్ఞాపనలతో ప్రతిష్ఠించడానికి ఆకిచ్చిన గొప్ప తరుణం కొరకే స్తోత్రాలు. ఎందరైతే ఈ ప్రార్థనలో పాల్పంచుకుంటున్నారో అయ్యా వారు ధన్యులు, బహుధన్యులు. మా ప్రార్థనలు, మా విజ్ఞాపనలు, మా మనవులు నిరంతరము నిత్యము నీ సన్నిధిలో నిలిచిపోతాయి. ప్రార్థన అనే పునాది మీద కన్నీటి పునాదులతో ప్రభువా, మీరు మా కోసం ఏర్పాటు చేసిన వాగ్దాన భూమిని స్వాధీనపరచుకొని అందులో ప్రభువా నిన్ను మేము ఆరాధించడానికి, కీర్తించడానికి, స్తుతించడానికి మీ మాటలు విని బ్రతుకులు దిద్దుకోవడానికి, నీ రాక కొరకు సిద్ధంగా ఉండడానికి అద్భుతమైన మందిరాన్ని మాకు అనుగ్రహించబోతున్నందుకు స్తోత్రాలు. రెండవ రాత్రి కూడికలో వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభువా దర్శించండి. మొదటిగా నాయన నన్ను దర్శించు నాయన, మమ్మును దర్శించాయా, ఈ స్థలాన్ని దర్శించు నాయన, వచ్చిన ప్రతి ఒక్కరి హృదయాన్ని దర్శించాయా, మా దేహమే మీ దేవాలయం కనుక మొదటిగా మా దేహము పరిశుద్ధపరచబడాలి, ప్రతిష్ఠించబడాలి. నీ మహిమ చేత మా దేహము నిండిపోవాలి. ప్రభువా ఈ 40 దినాల కూడిక మా జీవితాల్ని మార్చేసేయాలి. మాలో ఉన్న రస్టంతటిని, పాపపు తుప్పును ఈ 40 దినాలు సంపూర్ణంగా తొలగించాలి, శుద్ధి చేయాలి. ఈ 40 దినాలు మా వ్యక్తిగత జీవితంలో గొప్ప ఉజ్జీవాన్ని, గొప్ప మార్పును, మా ఆత్మీయ జీవితంలో గొప్ప లోతును అనుగ్రహించాలి. అట్టి కృప మాకు దయచేయండి. నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మమ్మను కనికరించమని, దర్శించమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. 40 దినాల ప్రతిష్ట ప్రార్థనలలో పాల్పంచుకొని వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట షలోం. మీ పక్క వారికి కూడా షలోం అని చెప్తారా? మనపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇస్తారా? రాబోయే మిగిలిన దినాలు లేదా మిగిలిన సాయంకాల సమయాలు మనందరి జీవితానికి బహు దీవెనకరంగా మారుతాయి అని నమ్ముతున్నాను. నిన్నటి దినాన అపోస్తుల కార్యముల నుంచి విలువైన సత్యాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు దయచేసి మీ బైబిల్లో నెహెమ్యా గ్రంథాన్ని తెరిచే ప్రయత్నం చేయండి. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము రెండవ వచనం చదువుతున్నాను. నా సహోదరులలో హనానీయాను ఒకడును, యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకునిన యూదులను గూర్చియు, ఎరుషులేమును గూర్చియు నేను వారిని అడుగగా, వారు
చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడువైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొంచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకొనుము. అదేదనగా, మీరు అపరాధము చేసినడల జనులలోనికి మిమ్మను చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల బూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను. అక్కడి నుండి సహా మిమ్మను కూర్చి నా నామము ఉండుటకును నేను ఏర్పరచుకునిన స్థలమునకును మిమ్మను రప్పించదనని నీవు సెలవిచ్చితివి గదా. చిత్తగించుము. నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించుచు. నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొంచున్నాను అని ప్రార్థించను అని ప్రార్థించితిని. నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని. నెహెమ్యా గ్రంథం ప్రార్థనతో ప్రారంభించబడిన గ్రంథం. నెంబర్ 2, నెహెమ్యా ఎంత పెద్ద ప్రార్థన చేశాడో స్పష్టంగా మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. ఈరోజు ప్రాముఖ్యంగా కార్య ఆరంభమునకు నెహెమ్యా వాడిన ఆయుధం ఏమిటో, తాను చేయాలి అని ఉద్దేశించిన పనిని చేయడానికి నెహెమ్యా వేసుకున్న పునాది ఏమిటో ఈరోజు మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నాను. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నా, నెహెమ్యా ఒక సెక్యులర్ జాబ్ హోల్డర్. అతను ఒక ఉద్యోగి. రాజుగారి దగ్గర ద్రాక్షారసపు పాత్రను అందించేటటువంటి ఒక పర్మనెంట్ జాబ్ కలిగిన వాడు. ప్రశాంతంగా జీవిస్తున్న నెహెమ్యా దగ్గరకు తన సహోదరులు అలాగే కొంతమంది యూదులు వచ్చారు. వాళ్ళు వచ్చిన వెంటనే నెహెమ్యా వాళ్ళని అడిగాడు, ఏమనంటే, ఎలా ఉన్నారు మన వాళ్ళు, మన ప్రజలు ఎలా ఉన్నారు, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి అని వారి క్షేమం గురించి అడిగినప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్పేశారు, ఏమనంటే, మన పరిస్థితులు ఏమీ బాగలేదు, మన ప్రజలందరూ కూడా శ్రమల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, అల్లాడిపోతున్నారు. యెరూషలేము ప్రాకారములు కూల్చివేయబడినాయి, యెరూషలేము గుమ్మములు కాల్చివేయబడినాయి. ఇది వారు ఇచ్చిన సమాచారం. నెహెమ్యా ఒక షాకింగ్ న్యూస్ విన్నాడు. నెహెమ్యా తాను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయనటువంటి వార్త బహుశా విన్నాడేమో. ఎప్పుడైతే తాను వినకూడని వార్త విన్నాడో, ఒక షాకింగ్ న్యూస్ విన్నాడో, ఒక చెడు వార్త విన్నాడో, ఒక విచారకరమైన సంగతిని గూర్చిన వార్త విన్నాడో, నెహెమ్యా ఎలా రెస్పాండ్ అయ్యాడు ఆ వార్త విన్నప్పుడు, ఆ షాకింగ్ వార్త విన్నప్పుడు నెహెమ్యా ఏ విధంగా దానికి రెస్పాండ్ అయ్యాడు, దయచేసి గమనించండి. రాబోయే అఫ్కోర్స్ 40 దినాలు 40 రాత్రులు మనం అందరం కలిసి ఇక్కడ ప్రార్థనలో గడపబోతున్నాం.
దేవుణ్ణి స్తుతించబోతున్నాం. దేవుడు ఇచ్చిన వాగ్దాన భూమిని ప్రతిష్ఠించి ప్రార్థనలతో, కన్నీటితో, స్తుతులతో వాగ్దాన భూమిలో దేవుడు నిర్మించ తలపెట్టిన మందిరానికి పునాదులు వేసుకోవడానికి మనం ఇక్కడికి చేరాం. అదే సమయంలో దేవాలయం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మొదటగా గ్రహించాల్సింది ఏమిటంటే, బైబిల్ సెలవిస్తుంది మీ దేహమే దేవుని ఆలయము అని మీరు ఎరుగరా. ఎవడైనాను ఈ దేహాన్ని పాడు చేస్తే నేను వాణ్ణే పాడు చేస్తాను అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి వాగ్దాన భూమిలో దేవాలయానికి వేసుకోవాల్సినటువంటి పునాదులు ప్రార్థనలతో, విజ్ఞాపనలతో, కన్నీటితో వేయడానికి వచ్చాం. దానికంటే అతి శ్రేష్టమైంది మన దేహమే ఒక దేవాలయం కనుక దానిని ప్రక్షాళన చేసుకోవడం, పరిశుద్ధపరచుకోవడం, పవిత్రపరచుకోవడం అన్నిటికంటే శ్రేష్టమైన పని. కాబట్టి మన ఈ 40 డేస్ ప్రార్థనలు మనలను మార్చాలి, మన హృదయాలను ప్రక్షాళన చేయాలి, మన జీవితాన్ని పవిత్రపరచాలి. ఈ 40 రోజు ప్రార్థనలు వ్యక్తిగతంగా మన జీవితాన్ని ప్రభావితం చేయాలి, ఉజ్జీవింప చేయాలి, పరిశుద్ధపరచాలి. ప్రార్థన పట్ల, వాక్యం పట్ల, దేవుని చిత్తం పట్ల ఆసక్తితో నింపబడాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ 40 డేస్ నా జీవితాన్ని మార్చడానికి, నా బ్రతుకును మార్చుకోవడానికి, నాకున్న ఇహ సంబంధమైన, శరీర సంబంధమైన, లోక సంబంధమైన, ఇంకేమైనా ఉన్నట్లయితే వాటన్నిటిని సరిచేసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అద్భుతమైన తరుణం. మీ జీవితంలో ఎప్పుడైనా ఊహించారా 40 డేస్ మీటింగ్స్లో పాల్పంచుకోవడం? ఊహించారా? వాస్తవం చెప్పమంటారా? నా జీవితంలో నేను ఎప్పుడు ఊహించలా. కంటిన్యూస్గా 40 డేస్ మనం మీటింగ్స్ పెడతామని నా జీవితంలో నాకు ఎప్పుడు కల కూడా రాలా. ఎప్పుడు నేను ఊహించను కూడా ఊహించలా. కానీ పుస్తకాల్లో చదివేవాడిని భక్తులైన డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, సహజంగా మనం 3 డేస్ మీటింగ్స్ పెడతాం కదా, 4 డేస్ మీటింగ్స్ పెడతాం కదా, బిల్లీ గ్రామ్ గారు మీటింగ్స్ పెట్టినప్పుడు ఆయన 3 డేస్ 4 డేస్ పెట్టేవాడు కాదట, 30 డేస్ 40 డేస్ పెట్టేవాడట. ఆస్ట్రేలియాలో మీటింగ్స్ పెట్టినప్పుడు 30-40 డేస్ మీటింగ్స్ పెడితే మొదటి రోజు కొంతమంది వచ్చారు, తర్వాత ఇంకొంతమంది వచ్చారు, తర్వాత ఇంకొంతమంది వచ్చారు. ఆ చరిత్ర తెలియచేస్తుందని తెలుసా? ఆ పట్టణంలో సినిమా హాళ్ళు మూసేశారట, ఆ పట్టణంలో నైట్ క్లబ్లు మూసేశారట, ఆ పట్టణంలో కసినోలు మూసేశారట, ఆ పట్టణంలో బార్లు మూసేశారట, ఆ పట్టణంలో పాపానికి సంబంధించిన ప్రతి చోటు మూత పడిపోయిందట. ఎందుకంటే ఆ 40 రోజులు లేక 30 రోజులు ఆ బిలిగ్రామ్ యొక్క వాక్య పరిచర్య, వారందరూ కలిసి చేసిన ప్రార్థనలు పట్టణాలను ప్రభావితం చేసేసినాయి. బిలిగ్రామ్ మీటింగ్ పెట్టి ముగించి వెళ్ళిపోయిన తర్వాత ఇంచుమించు 6 మంత్స్ వరకు మరలా సినిమా హాల్ తెరుచుకోలేదట. అంటే సినిమా హాల్కు వెళ్ళాల్సినటువంటి అవసరం కానీ, ఆలోచన కానీ మనుషులకు రాలేదట. అంత ఉజ్జీవాన్ని ఆ పట్టణాలు చూసినాయి. మనం పట్టణాలని మార్చగలమో లేదో నాకు తెలియదు, కానీ నాకున్న మొదటి ఆశ ఏంటంటే మనం మారాలి, మన జీవితాలు మారాలి, మన బ్రతుకులు ప్రక్షాళన చేయబడాలి, పవిత్రపరచబడాలి. తత్ఫలితంగా మన జీవితం ద్వారా మన కుటుంబాలు, మన చుట్టూ ఉన్నవారు ప్రభావితం చెందాలి. కాబట్టి నా ఆశ ఈ 40 డేస్ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు రోజు రోజుకు ప్రజలు పెరగాలి, ప్రార్థించేవాళ్ళు పెరగాలి, ఈ కూడికలు బహువు దీవెనకరంగా మారాలి, మనందరి జీవితాలు బహుగా ఆ శక్తిని పొందుకొని పవిత్రపరచబడి ప్రభువుకు మరింత దగ్గరగా జీవించడానికి సిద్ధపడాలి. కాబట్టి ఈ విషయాలు మీతో నేను పంచుకుంటున్నాను. మొదటిగా గమనించండి, ఒక షాకింగ్ న్యూస్ నెహెమ్యా విన్నప్పుడు వాట్ వాజ్ హిస్ రెస్పాన్స్, తన రెస్పాన్స్ ఏమిటి, ఎలా ప్రతిస్పందించాడు? మన జీవితంలో అనేక సార్లు మనం కూడా వినకూడని వార్తలు వినవలసి వస్తుంది. బహుశా ఈరోజు ఏదైనా వార్త విన్నావేమో, మీ ఆఫీస్లోనో లేకపోతే మీరు ఎక్కడున్నారో అక్కడ ఏదైనా షాకింగ్ న్యూస్ విన్నారా, ఏదైనా చెడు వార్త విన్నారా గడిచిన వారంలో, గడిచిన నెలలో, లేదా సడన్గా ఏదైనా విచారకరమైన, దుఃఖకరమైన వార్త విన్నారా? లేదు మిమ్మల్ని భయపెట్టేది, మీలో గుబులు పుట్టించేది, మీలో ఆందోళనను రేకెత్తించేది,
మీలో తొందరను టెన్షన్ని ప్రెషర్ని పెంచేది, మీ బ్లడ్ ప్రెషర్ని పెంచేది అటువంటి వార్త ఏదైనా మీరు ఈ వారంలో విన్నారా, గతంలో విన్నారా? ఒకవేళ మన జీవితంలో ఏదైనా షాకింగ్ న్యూస్ వినాల్సి వస్తే అసలు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి? అలాంటి వార్త విన్నప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేయాలి అని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. అసలు భక్తులు బైబిల్లో షాకింగ్ న్యూస్ విన్నప్పుడు వాళ్ళు అసలు ఎలా రెస్పాండ్ అయ్యారు ఎప్పుడైనా మీరు గమనించారా? ఎప్పుడైనా మీరు బైబిల్ని ధ్యానించే ప్రయత్నం చేశారా? భక్తుడైన యెషయా ఒకరోజు ఒక రాజు దగ్గరికి వచ్చాడు. రాజు దగ్గరకు వచ్చి అతనితో సూటిగా చెప్తున్నాడు. ఏమనంటే, దేవుడు నీకు చెప్పమన్నాడు. ఏమని? నువ్వు చావబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అంతే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అంతకంటే భయంకరమైన వార్త ఈ లోకంలో ఎవరికైనా వస్తుందండి? నువ్వు చావబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఇంతకంటే దుర్వార్త, ఇంతకంటే భయాన్ని పుట్టించే వార్త, ఇంతకంటే భీతిని కల్పించే వార్త, ఇంతకంటే మనిషిని వణికింపచేసే వార్త ఏదైనా ఉంటుందంటారా? ఉంటుందంటారా? ఉండదు కదా. సో సడన్గా ఆ రాజుకు ఆ వార్త వచ్చింది, నువ్వు చావబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఆ వార్త విన్న వెంటనే ఆ రాజు ఏం చేశాడు తెలుసా? వెంటనే ఏడవడం మొదలుపెట్టి, నేను అనుకుంటూనే ఉన్నాను, మొన్నే నా కుడిక నదురుతూ ఉంది, అవునండి, నాకెందుకో శంకిస్తానే ఉంది, నాకెందుకు అనిపిస్తూనే ఉంది, ఏదో జరగబోతుంది కీడు, ఏదో జరగబోతుంది కీడు అనుకున్నంత అయ్యింది. మనమైతే ఇలాగే మాట్లాడతాం కదా. ఆ రాజు ఎప్పుడైతే షాకింగ్ న్యూస్ విన్నాడో, తనను బహుగా వణికింపచేసే వార్త విన్నాడో, అతను చేసిన పని అని తెలుసా అండి? వెంటనే యెరూషలేము వైపుకు, దేవుని మందిరము ఉన్న వైపుకు తన కనులెత్తి కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ప్రభువా, నీ ఎదుట ఎలా యథార్థంగా నేను జీవించానో, నువ్వు ఆశించినట్టుగా ఎలా నేను బ్రతికానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవయ్యా, ఒక్కసారి నన్ను కనికరించయ్యా, ప్రార్థన చేశాడు. కన్నీళ్లు విడచి ప్రార్థన చేశాడు. అనగా మన వ్యక్తిగత జీవితంలో లేదా మనం చేసే పనుల్లో, మనం కలిగి ఉన్న కుటుంబ వ్యవస్థలో లేదా వ్యాపారంలో లేదా స్టడీస్లో లేదా కాలేజీలో, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే ఎవరైనా మనకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పినట్లయితే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏమిటి? నెంబర్ 2, దానియేలు గ్రంథంలో మనం చూస్తాం, ఆ రాజుకి కళ వచ్చిందంట. ఆ కళ వచ్చిందట, కళ మర్చిపోయాడట, కళ భావం చెప్పమంటాడు. కనీసం కళ ఏమైతే వచ్చిందో ఆ వచ్చిన కళన్నా చెప్తే, కళ చెప్పాడు కాబట్టి వరకున్న జ్ఞానాన్ని బట్టి ఆ కళ భావాన్ని చెప్పచ్చు. కానీ నేను రాత్రి కలగన్నా, చాలా మంచిది, ఏమిటి ఆ కళ, మర్చిపోయా. ఇప్పుడు ఏమంటారు మీరు దాని భావం చెప్పండి, ఎవడ వల్ల అవుతుంది అది? ఆ రాజు అంటాడు, మీరు కానీ ఒకవేళ నేను కని మర్చిపోయిన ఆ కళ భావం చెప్పకపోతే మిమ్మల్ని చంపేస్తా. ఇంతకన్నా దుర్వార్త ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా ఒక వ్యక్తికి చెడ్డ వార్త ఏమైనా ఉంటుందా? రాజుగారు శాసనం కూడా పాస్ చేసేసారు. ఏమని? మన రాజ్యంలో ఉన్న జ్ఞానులందరినీ కూడా చంపేసేయండి, ఎందుకని నాకు కళ వచ్చింది, ఆ కళ నేను మర్చిపోయాను. ఆ కళ భావం చెప్పమంటే, ప్రతి నెల శాలరీ తీసుకుంటున్నారు, ప్రతి నెల మన రాజ్యంలో జ్ఞానులుగా పేరు పొంది చలామణి అవుతున్నారు, ఆ భావం చెప్పలేకపోతే వీళ్ళెందుకు, చంపేసేయండి అని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చేశాడు. ఆ వార్త కాస్త దానియేలుకు తెలిసింది. అప్పుడు దానియేలు ఏం చేశాడు? ఇది వింత కాదా, ఇది విడ్డూరమా కాదా, ఇది భయంకరమైన వార్త కాదా, ఏమిటి ఈ వార్త, కలగన్నాడట, ఆ కళ మర్చిపోయాడట, దాని భావం చెప్పాలట. ఇంతకైనా దారుణమైన షాకింగ్ న్యూస్ ఏమైనా ఉంటుందా? అలా చెప్పలేకపోయారు కాబట్టి అందరినీ చంపేసేయండి. అలా అందరినీ చంపేసేయండి అన్నప్పుడు దాంట్లో దానియేలు పేరు కూడా ఉంది. అప్పుడు ఏం చేశాడు దానియేలు? వెంటనే షడ్రక్ మెషక్ అభెద్నగోని పిలిచాడు. పిలిచి అన్నాడు, ఈ రాత్రి మనం ప్రార్థన చేద్దాం. అర్థమైందా? ఈ రాత్రి మనం ప్రార్థన చేద్దాం. ప్రభు మనకు ఏ కళ అయితే తాను చూపించాడో ఆ కళ భావాన్ని మనకు తెలియచేస్తాడు. మనం బ్రతుకుతాం, మనతో పాటు వీళ్ళు కూడా బ్రతుకుతారు. ప్రార్థన చేద్దాం. సడన్ న్యూస్ వచ్చినప్పుడు డానియేలు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు,
ప్రార్థన చేయమని చెప్పి తన దగ్గర ఉన్న సహోదరులను ప్రేరేపించాడు. మరి హిస్కియా ఏం చేశాడు? నువ్వు చావబోతున్నావు, ఇంకా బ్రతకవు అనే వార్త యెషయా భక్తుడు చెప్పేసి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయినప్పుడు మరి హిస్కియా ఏం చేశాడు? వెంటనే వెంటనే దేవుని వైపుకు తిరిగి, లేదా యెరూషలేము వైపుకు తిరిగి, మందిరము తట్టు తిరిగి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఎందుకు మందిరం వైపు తిరిగాడు, యెరూషలేము తట్టుకు తిరిగాడు? దానికి కారణం ఏమిటి? ఇదే కారణం. ఏమిటిది? ఈ స్థలం ముందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి ఏంటంట, నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. కాబట్టి యూదులకు ఒక నమ్మకం ఏమిటంటే, ఆ స్థలం వైపు చూసి ప్రార్థన చేసిన, ఆ స్థలం వైపు చూసి విజ్ఞాపన చేసిన దేవుడు వింటాడు, దేవుడు ఆలకిస్తాడు అనేది నమ్మకం, విశ్వాసం. అది వాగ్దానం కూడా. కాబట్టి వెంటనే ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేశాడో, యెషయా భక్తుడు ఆ రాజుగారి యొక్క ప్యాలెస్ నుంచి ఇంకా బయటకు వెళ్ళా, వెంటనే దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు లోపలికి వెళ్ళు. ఎందుకు ప్రభువా, ఎందుకు దేవా? వెళ్ళి హిస్కియాకు చెప్పు. ఏమని? అతడు కన్నీళ్లు కార్చటం నేను చూశా, అతడు ప్రార్థించటం నేను చూశా, అతనికి ఒక షాకింగ్ న్యూస్ వినబడినప్పుడు భయపడక నా మీద ఆధారపడడం నేను చూశా, నా పట్ల విశ్వాసం కనపరచటం నేను చూశా, నువ్వు వెళ్ళి చెప్పు. ఏమని చెప్పమంటావు? అతడు చావనే చావడు, భయపెచ్చు, 15 సంవత్సరాలు ఆయుష్నిస్తున్నాను, వెళ్ళి చెప్పు. సో మన జీవితంలో ఎప్పుడైనా సహోదరులు సహోదరులు ఏదైనా వినకూడని వార్త వినవలసి వచ్చినప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే దేవుని వైపుకు తిరగటం. అనేక సార్లు మన జీవితంలో ఏదైనా షాకింగ్ న్యూస్ విన్నప్పుడు, వినకూడని వార్త విన్నప్పుడు, మనల్ని భయక్రాంతులు చేసేటటువంటి విషయాన్ని మనం వినవలసి వచ్చినప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తాం? భయపడిపోతాం, బెంబేలెత్తిపోతాం, మనకు తెలిసిన మనకు బహు క్లోజ్గా ఉండేవారికి ఫోన్లు చేసేస్తాం, మనం భయపడిపోతాం, వాళ్ళని భయపెట్టేస్తాం. కానీ నీకు దేవుడు క్లోజ్గా ఉన్నట్లయితే, దేవుడు నీకు అత్యంత సన్నిహితుడుగా ఉన్నట్లయితే, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే ప్రతి దుర్వార్తను, నువ్వు వినే ప్రతి దుర్వార్తను, నువ్వు వినే ప్రతి చెడు వార్తను, నువ్వు వినే ప్రతి వినకూడని వార్తను నువ్వు వినవలసి వచ్చినప్పుడు దయచేసి గమనించండి, దేవుని వైపుకు మనం తిరగాలి. నెహెమ్యా ఎప్పుడైతే వినకూడని వార్త విన్నాడో ఇమ్మీడియట్గా దేవుని వైపుకు తిరిగాడు. ఈరోజు నా ప్రియ సహోదరులు, నా ప్రియ సహోదరులు, మీ కుటుంబంలో మీ బిడ్డల గురించి కానీ, మీ కుమారుని గురించి కానీ, మీ కుమార్తె గురించి కానీ, దూర ప్రాంతంలో చదువుకుంటున్న మీ బిడ్డల గురించి కానీ, లేదా వివాహం చేసి పండంటి కాపురం కలిగి ఉంటారని చెప్పి పంపించిన నీ కుమార్తె కాపురం గురించి కానీ, నీ కుమారుని యొక్క కాపురం గురించి కానీ, కోడల గురించి కానీ, అల్లుడు గురించి కానీ, ఏదైనా వినకూడని వార్త వినవలసి వచ్చిందా? మీ అబ్బాయి విషయంలో నువ్వు ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్ట్ రాక, ఎక్స్పెక్ట్ చేసినటువంటి ప్రతిఫలం రానటువంటి వార్త ఏదైనా వినవలసి వచ్చినప్పుడు, ఏదైనా నీకు దుఃఖాన్ని కానీ, వేదనను కానీ, బాధ కానీ పుట్టించే వార్త వినవలసి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దుఃఖిస్తూ కూర్చుందామా? ఏడుస్తూ కూర్చుందామా? నేను అనుకుంటూనే ఉన్నాను ఇలాగే జరుగుతుందని, నేను అనుకుంటూనే ఉన్నాను కీడు శంకిస్తుందని, అదే జరిగింది అని చెప్పి చింతిద్దామా? నిరుత్సాహపడదామా? నిస్పృహకు లోనవుదామా? మరి ఏం చేద్దాం? సహజంగా మన జీవితంలో ఒక దుఃఖకరమైన వార్త కానీ, ఒక దుఃఖకరమైన పరిస్థితి గుండా కానీ మనం వెళ్తున్నప్పుడు మనం సహజంగా చేసే పాపిష్టి పని ఏంటంటే ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తాం, అవునా కాదా? సహోదరులు మీరు చెప్పాలి. ఒకవేళ మీ ఆయన మీతో గొడవపడ్డారు అనుకోండి, మీరేం చేస్తారు? ఆ రోజు ప్రార్థన చేయరు ఇంకా, అవునా? ఆ రోజు బైబిల్ చదవరు. ఎందుకని? నాకు అసలు బైబిల్ చదవబుద్ధి కావట్లేదు, అసలు ప్రార్థన చేయబుద్ధి కావట్ల. మరి ఏం చేయబుద్ధి అవుతుంది? ఆయన తిట్టిన తిట్లే మరలా జ్ఞాపకం చేసుకుని, ఏమైనా గొప్ప తిట్లు అవి, పాపిష్ట తిట్లు, వాటిని మరలా జ్ఞాపకం చేసుకుంటే ఏం లాభం? సహజంగా ఏదైనా సమస్య ఇంట్లో వచ్చినా, ఎవరైనా మనల్ని నిందించినా, ఎవరైనా మనల్ని గాయపరిచినా, అలాగే ఆఫీస్లో కూడా ఎవరైనా మనకు వ్యతిరేకంగా మాట్లాడినా, ఎవరైనా మన మీద ఏదైనా నింద వేసే ప్రయత్నం చేసినా, మనకంటే ఉన్నతమైన అధికారికి ఏదైనా తెలియచే ఏదైనా మనకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చినా, దానివల్ల మీ మీదకి ఏదో
కష్టమో నష్టమో రాబోతుందని తెలిసినా సాధారణ మనం ఏం చేస్తామంటే ఒక విధంగా దిగులు పడిపోతాం, ఒక విధంగా బాధపడిపోతాం, ఒక విధంగా నిరుత్సాహపడిపోతాం, విచారంలో పడిపోతాం, ప్రార్థించటం మానేస్తాం. ఎందుకో మొదటి నుంచి మనిషి కష్టంలో పడినప్పుడు, అలా కష్టంలో దుఃఖంలో పడినప్పుడు, ఆ కష్టంలో నుంచి దుఃఖంలో నుంచి నన్ను రక్షించగలిగిన, నన్ను కాపాడగలిగిన దేవుడు ఉన్నాడు అని తెలిసి కూడా ఎందుకో మొదటి నుంచి మనం చేసే పిచ్చి పని ఏంటంటే ప్రార్థించడానికి బదులుగా యెహోవా వైపుకు కనులెత్తడానికి బదులుగా ఆయన వైపుకు తిరిగి, ప్రభువ ఎందుకు వచ్చిందో ఈ వార్త, ఎందుకు జరిగిందో ఈ సంఘటన, ఎందుకు జరిగిందో ఈ కార్యం, నాకైతే తెలియదు కానీ జరగకూడనిది మాత్రం జరిగింది, వినకూడనిది మాత్రం నేను వినాల్సి వచ్చింది, చూడకూడనిది మాత్రం నేను చూడాల్సి వచ్చింది, కానీ ప్రభువ పరిస్థితులు మార్చగలవాడివి నీవు, నేను చూసిన దాన్ని తలక్రిందులు చేయగలవాడివి నీవు, నేను విన్నదాన్ని తలక్రిందులు చేయగలిగిన వాడివి నీవు, ఏమైనా సరే అసాధ్యంగా కనిపించే దాన్ని సాధ్యపరిచేవాడివి నీవు, నీకే నా కష్టాన్ని చెప్పుకుంటానని చెప్తే ఎంత బాగుంటుంది. మనిషి సహజంగా ఏదైనా కష్టతరమైన ఇబ్బందికరమైన పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు ఎందుకో మొదటిగా మనిషి దేవుని మీదే అలుగుతాడు. ఒక తల్లి వచ్చి అంటుంది, మా అమ్మాయి చాలా ప్రార్థన పరురాలండి, మా అమ్మాయి చాలా భక్తి పరురాలండి, సండే స్కూల్ కూడా తీసుకునేదండి, చిన్నపిల్లల్ని దేవుని సన్నిధి నడిపిస్తూ ఉండేదండి, క్వైర్లో ఉండేదండి, మరి ఇప్పుడు ఏమైందమ్మా అసలు ప్రార్థనే చేయట్లేదండి, ఇప్పుడు ఏమైందమ్మా అసలు చర్చికే రావటం లేదండి, ఏమైందమ్మా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయిందంట, ఏమైందంట ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయిందంట. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోవడానికి, నువ్వు చర్చి మానేయడానికి ఏమైనా సంబంధం ఉందా? ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోవడానికి, నువ్వు బైబుల్ చదవకుండా మానేయడానికి ఏమైనా సంబంధం ఉందా? ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోవడానికి, నువ్వు ప్రార్థన మానేయడానికి ఏమైనా సంబంధం ఉందా? ఇది మొదటి నుంచి సైతాన్ గాడు ఆడుతున్న ఒక పెద్ద డ్రామా. ఏదైనా కష్టము నష్టము మన జీవితంలో సంభవిస్తే మొదటిగా మనం అలిగేది దేవుడి మీదే, మొదటిగా మనం నిర్లక్ష్యం చేసేది ప్రార్థనే. ఎందుకని? సైతాన్ గాడికి తెలుసు, నువ్వు విన్న విషయం ఏదైతే ఉందో అది నిన్ను భయపెడుతుంది, అది నిన్ను విచారంలోకి నెట్టేస్తుంది, అది నిన్ను నిరుత్సాహంలోకి గెంటేస్తుంది, నిన్ను చింతింప చేస్తుంది, భోజనం చేయకుండా చేస్తుంది, నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఇదంతా జరగడం వల్ల నువ్వు ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఆత్మీయతను పాడు చేసుకోవడం వల్ల దేవునికి దూరం అయిపోతావు. అదే కదా సైతాన్ కావాల్సింది. నిన్ను ఆ విధంగా నిరుత్సాహంలోకి నిస్పృహలోకి గెంటేయటం వల్ల, దేవునికి దూరం కావడం వల్ల సైతాను పూర్తిగా నీ మీద గ్రిప్ సంపాదించడానికే వాడు ఈ టెక్నిక్ వాడతాడు. జాగ్రత్తగా వినండి. నాలుగు సందర్భాల్లో నలుగురు వచ్చి యోబుకి వార్త చెప్పారు. మొదటిగా ఏమన్నారు చూద్దాం. ఒక మాట, యోబు గ్రంథము సడన్గా మన జీవితంలో ఒక వార్త వినవలసి వచ్చినప్పుడు హౌ వి నీడ్ టు రెస్పాండ్, ఎలా మనం దాన్ని ఎదుర్కోవాలి. మొదటి అధ్యాయము యోబు గ్రంథము మొదటి వచనము. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. 5 వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువ నంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమునే లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెడివాడు. 8 అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు లేడు. ఎంత గొప్ప సాక్ష్యమో చూడండి. అసలు భూమి మీద యోబు లాంటి వాడు లేడయ్యా. ఒక మంచి భర్త, ఒక మంచి తండ్రి, ఒక మంచి వ్యక్తి, ఒక మంచి ఆత్మీయుడు, తన పిల్లలు ధనవంతులు, ఆస్తికి కర్తలు అయినా వాళ్ళు ఒకవేళ విందుల్లో పడి పాపం చేశారేమో అని చెప్పి నిత్యము ఉదయమునే లేచి ఒక్కొక్క కుమారుణ్ణి పిలిచి ఏదైనా తప్పు చేశారేమో అని చెప్పి వారి నిమిత్తము పాప పరిహారార్థ బలిగా బలు అర్పిస్తూ వచ్చేవాడు. అలా నిత్యము చేసేవాడు. ఒక్కొక్క కుమారుని పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ, తన బిడ్డల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉండేవాడు. ఒక్కొక్కరి గురించి విజ్ఞాపన చేసేవాడు, ప్రార్థన చేసేవాడు. ఎంత మంచి ఆత్మీయుడండి.
జాన్ వెస్ట్లీ తల్లికి చాలామంది పిల్లలున్నారు, కానీ ఆ పిల్లలందరి గురించి ఆ తల్లట ఒక్కొక్క గంట సేపు ప్రార్థన చేసేదట. ఒక్కొక్క కుమారుడు గురించి ఒక్కొక్క గంట సేపు ప్రార్థన చేసేదట. ఎంత మంచి ఆత్మీయత! మనకు ఒకవేళ ఒక కొడుకు ఉంటే, ఒక కూతురు ఉంటే, మనలో ఎంతమంది ఆ ఒక కూతురు గురించి, ఆ ఒక కొడుకు గురించి ఒక గంట సేపు ప్రార్థన చేసే తల్లులు, ఆ మహాతల్లులు ఉన్నారంటారా? మన మధ్య అటువంటి తండ్రులు ఉన్నారంటారా? ఒకవేళ ఒక కొడుకు, ఒక కూతురు, లేక ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుర్లు, లేక ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు, లేక నలుగురు పిల్లలు, ఒకవేళ మనకు దేవుడిచ్చిన బిడ్డల నిమిత్తమై మనలో ఎంతమందికి ఆ శ్రద్ధ ఉంది? నా బిడ్డలు ఒకవేళ స్కూల్కు వెళ్ళి, కాలేజీకి వెళ్ళి, ఫ్రెండ్స్తో వెళ్ళి ఏమైనా తప్పు చేశారేమో, ఏమైనా పాపం చేశారేమో అనేటటువంటి ఆలోచన కలిగి వారి ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళని పిలిపించి వారి కోసం ప్రార్థన చేసేటటువంటి అనుభవం, వారి చుట్టూ పరిశుద్ధమైన దేవుని సన్నిధి ఉండాలి అని చెప్పి వారు వచ్చిన వెంటనే ప్రార్థన చేయటం, వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసే అనుభవం ఎంతమందికి ఉంది? యోబును జాగ్రత్తగా పరిశీలిస్తే మంచి తండ్రి అండి. తన కుమారుల నిమిత్తం, తన బిడ్డల నిమిత్తం ప్రతి నిత్యమూ అలాగూ చేసేవాడట. ఏదో ఒక వారం చేసేవాడు కాదు, ఏదో ఒక నెల చేసేవాడు కాదు. తాను కలిగి ఉన్న ఈ ఆత్మీయ అలవాటు నిత్యము కొనసాగింపు చేశాడు. యథార్థవంతుడు, నీతిమంతుడు, ఆత్మీయుడు భూమి మీద అతని వంటి వాడు లేడు, దేవుడే సర్టిఫై చేసేసాడు. అటువంటి వ్యక్తి ఆ రీతిగా చెడుతనాన్ని విసర్జించి దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉంటే సడన్గా ఏమైందో చూడండి. 2వ అధ్యాయము, క్షమించండి, 1వ అధ్యాయము 13వ వచనము. ఏమైంది ఆ తర్వాత? ఒక దినమున యోబు కుమారులను, కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు, ద్రాక్షారసము పానము చేయుచు ఉండగా ఒక దూత అతని ఎదుకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు, గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా సేబాయియులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పని వారిని హతము చేసిరి, జరిగినది నీకు తెలియచేయుటకు నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాను అనెను. ఎ షాకింగ్ న్యూస్, ఎ బిగ్ బ్లో. సడన్గా యోబు దగ్గరకు వచ్చి అంటున్నాడు, అయ్యా ఘోరం జరిగిపోయింది, పలానా శత్రువులు వచ్చి ఒక్కసారిగా దాడి చేశారు, మన వాళ్ళందరినీ కూడా కొట్టేశారు, దోచుకెళ్ళిపోయారు. ఎ సడన్ న్యూస్, ఎ షాకింగ్ న్యూస్, ఎ బిగ్ బ్లో యోబుకు వినిపించింది. తరువాత ఏమైంది? ఖడ్గముతో పని వారిని హతము చేసిరి, జరిగినది తెలియచేయడానికి నేను ఒక్కడనే బ్రతికొచ్చా. అతను ఇంకా మాట్లాడుచు ఉండగా మరి ఒకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను, పనివారిని రగులబెట్టి కాల్చివేశాను, దానిని నీకు తెలియచేయటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చాను. సెకండ్ షాకింగ్ న్యూస్, అయ్యా మనకున్న ఆ రోజుల్లో ఆస్తి సాధారణంగా ఈ పశువులే వారికి ఆస్తిగా ఉండేవి. గొర్రెలు, బర్రెలు, ఒంటెలు, గాడిదలు, ఇవే ఆ రోజుల్లో ఆస్తిపాస్తులు. వాటిని బట్టే వారికి ఎంత ఆస్తి ఉందో ఎస్టిమేషన్ వేసేవారు. అది వారి విధానం. ఇప్పుడు సడన్గా ఇంకొక వ్యక్తి వచ్చి అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను, పనివారిని రగులు పెట్టి కాల్చివేశాను, దానిని నీకు తెలియచేయటకు నేను ఒక్కడనే వచ్చాను. నీకున్న పాడి పంటలన్నీ కూడా కాల్చివేయబడినాయి, నేను ఒక్కడనే ఆ వార్త చెప్పడానికి వచ్చా. సెకండ్ షాకింగ్ న్యూస్, ఎ సెకండ్ బ్లో. మరి ఇంకేమో చూద్దాం. అతడు ఇంకా మాట్లాడుచు ఉండగా మరి ఒకడు వచ్చి, కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పని వారిని చంపిరి, నీకు దానిని తెలియచేయటకు నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నా. థర్డ్ షాకింగ్ న్యూస్, 3వ షాకింగ్ న్యూస్, లేదా 3వ బ్లో, 3వ దెబ్బ. వాడు ఇంకా మాట్లాడుచు ఉండగా, 18వ వచనము, అతడు మాట్లాడుచు ఉండగా వేరొకడు వచ్చి, 4th బ్లో, 4వ షాకింగ్ న్యూస్, ఇంకా మాట్లాడుచు ఉండగా, నీ కుమారులను, నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయొచ్చు, ద్రాక్షరసము పానము చేయొచ్చుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనస్తుల మీద పడినందున వారు చనిపోయిరి, దానిని నీకు తెలియచేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను అనెను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని
తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగ పడి నమస్కారము చేసి నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చి తిని దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తిరిగి తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఏం చేశాడు? ఏం చేశాడు? ఒక దుఃఖకరం ఏమిటండి, భయంకరమైన నాలుగు వార్తలు సడన్గా అతడు వినవలసి వచ్చినప్పుడు ఏం చేశాడు? వెంటనే మోకాల మీద పడిపోయాడండి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవాకు మహిమ కలుగునుగాక. ఎందుకు యోబు అంత గొప్ప భక్తుడంటే, మళ్ళాగా కొంచెం తలకాయ పోటు వస్తే ప్రార్థన ఎగ్గొట్టేటటువంటి లెక్క కాదయింది. అర్థమైందా? మళ్ళాగా కొంచెం వర్షం పడేలా ఉంది, వర్షం పట్టలా, వర్షం పడేలా ఉంది, పడుతుందేమో, వచ్చేవారం వెళ్దాం మందిరానికి, ఆ టైపు కాదు. ఒకవేళ మీ భర్త ఒక చిన్న మాట అంటే ఆ మాటకు లోపట బాధ పెంచుకుని అసలు ఈరోజు నేను కలవరసం టీవీ చూడను, వాక్యం విన్నో. ఎందుకో మొదటి నుంచి మనిషి కష్టతరమైన ఇబ్బందికరమైన శ్రమల గుండా, అనారోగ్యం గుండా, షాకింగ్ న్యూస్ల గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు ఎందుకో మనిషి మొదటిగా దేవుని మీదే అలుగుతాడు. మన కల్వరి టెంపుల్లో ఉన్న ప్రియ సహోదరులు, సహోదరులు, ఇది సైతాన్ యొక్క ట్రిక్, ఇది సైతాన్ యొక్క పన్నాగం, ఇది సైతాన్ యొక్క విధానం. ఇది ఈ విధానాన్ని మనం సమాధి చేయాలి, ఈ విధానాన్ని మనం విడిచిపెట్టేసేయాలి. ఒక షాకింగ్ న్యూస్ విన్నప్పుడు, వినకూడని వార్త వినవలసి వచ్చినప్పుడు ఆత్మీయుడిగా మనం ఏం చేయాలో నెహెమ్యా నేర్పిస్తున్నాడు, డానియల్ నేర్పిస్తున్నాడు, హిస్కియా నేర్పిస్తున్నాడు, యోబు నేర్పిస్తున్నాడు. యోబు దగ్గరకట, అయ్యా నీ కుమారులు చచ్చిపోయారు, నీ కుమార్తెలు చచ్చిపోయారు, ఆ విషయం చెప్పడానికి నేను ఒక్కనే బ్రతుకున్నాను అని అన్నప్పుడు, నాలుగు షాకింగ్ న్యూస్లు దెబ్బ మీద దెబ్బ పడుతున్నప్పుడు, వినకూడని వార్తలు కంటిన్యూస్గా వినాల్సి వచ్చినప్పుడు యోబు ఏం చేశాడు? దేవునికి దూరం అయిపోయాడా? దేవుని విసర్జించాడా? ఇది నీకు న్యాయమా ప్రభువా? ఇది నీకు తగునా ప్రభువా? నేను ఇంత నమ్మకంగా జీవిస్తే, ఇంత యథార్థంగా జీవిస్తే, ఇంత పరిశుద్ధంగా జీవిస్తే ఇదా నువ్వు నాకు ఇచ్చే బహుమానం? ఎన్నిసార్లు మన జీవితంలో ఏదో రోజుకు 10 నిమిషాలు ప్రార్థన చేసిన పుణ్యానికి, రోజుకు 10 నిమిషాలు ప్రార్థన చేసిన పుణ్యానికి, రోజుకు 2-3 వాక్యాలు చదివిన పుణ్యానికి, ప్రభువా నేను ఎంతో భక్తిగా ఉంటే నాకు ఇది చేస్తావా? ఇంత భక్తిగా ఉంటే ఎంత భక్తి అమ్మా మంది? 5 నిమిషాల ప్రార్థన భక్తి, 10 నిమిషాల ప్రార్థన భక్తి. ఇంత భక్తిగా ఉంటే ప్రభువా నాకింత అన్యాయం చేస్తావా? నాకింత ఘోరం చేస్తావా? ఎన్నిసార్లు మన జీవితంలో దేవుని మీద అలగల, ఎన్నిసార్లు దేవుని మీద మనం మనసులో కష్టం పెట్టుకోవాలా? ఇది నీకు న్యాయమా ప్రభువా? ఎన్నిసార్లు ప్రభువును ప్రశ్నించలా? యోబును చూసి నేర్చుకుందాం. చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు గొప్ప మాట చెప్పాడండి తెలుసా, నిజమైన క్రైస్తవుడు ఎప్పుడూ కూడా దేవుణ్ణి ప్రశ్నించే సాహసము చేయనే చేయడు. ఏ ట్రూ క్రిస్టియన్ విల్ నెవర్ క్వశ్చన్ వై. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడూ కూడా ఎందుకు ప్రభువా, అసలు ఆ ఎందుకు ప్రభువా అనే మాట నోట్లోంచి రానివ్వడు. ఎన్నిసార్లు మనం దేవుణ్ణి ఎందుకు ప్రభువా, నాకే ఇలా జరుగుతుంది, ఎందుకు ప్రభువా మా అమ్మాయికే ఇలా జరుగుతుంది, ఎందుకు ప్రభువా మా అబ్బాయికే ఇలా జరుగుతుంది, ఎందుకు ప్రభువా మా ఇంట్లోనే ఇలా జరుగుతుంది, ఎందుకు ప్రభువా నా వ్యాపారం ఇలా తగలబడింది, ఎందుకు ప్రభువా నాకే ప్రమోషన్ రావటల్లా, ఎందుకు ప్రభువా నాకే ట్రాన్స్ఫర్ రావటల్లా, ఎందుకు ప్రభువా మా కొట్టులో, కిరాణా కొట్టులో లాభం రావటల్లా, ఎందుకు ప్రభువా మా ఆయనే మారటల్లా, ఎందుకు ప్రభువా మా ఆవిడే మారటల్లా, ప్రపంచం అంతా మారిపోయినట్టు. ఎన్నిసార్లు మనం ప్రశ్నించలా సహోదరిలో, సహోదరులు? ఒక అద్భుతమైన పాఠాన్ని ఈ రాత్రి మనం నేర్చుకుందాం. అదేంటంటే, నెహెమ్యా ఒక షాకింగ్ న్యూస్ విన్నాడు, దుఃఖకరమైన వార్త విన్నాడు, విచారకరమైన వార్త విన్నాడు. అది విన్నప్పుడు తను చేసిన మొట్టమొదటి పని ఏంటి తెలుసా? వెంటనే ప్రార్థన చేశాడు. చాలా పెద్ద ప్రార్థన చేశాడు, చిన్న ప్రార్థన కాదు,
చాలా దీర్ఘమైన ప్రార్థన చేశాడు. నెహెమ్యా దీర్ఘమైన ప్రార్థన చేసేటటువంటి ఆత్మీయుడు, అలాగే షార్ట్గా స్పాట్లో ప్రార్థన చేసేవాడుగా మనం చూస్తాం. మీరు బైబిల్ జాగ్రత్తగా పరిశీలిస్తే నెహెమ్యా గ్రంథము ప్రార్థనతోనే స్టార్ట్ అయింది. మొదటి అధ్యాయం మొత్తం కూడా నెహెమ్యా ప్రార్థనే. నెహెమ్యా గ్రంథము ప్రార్థనతో స్టార్ట్ అయిన కారణం ఏంటి తెలుసా? నెహెమ్యాకు దేవుడు ఇవ్వబోతున్న పని బహు గొప్పది, బహుశ్రేష్టమైంది, మహోన్నతమైంది. అటువంటి గొప్ప పని ఒక వ్యక్తి చేయాలి అంటే ఆ గొప్ప పనికి ముందు ఏముండాలి? గొప్ప ప్రార్థనే ఉండాలి. యేసుక్రీస్తు ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు దేవుని గూర్చిన రాజ్యం గూర్చి దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటన చేయడానికి, సేవ చేయడానికి తండ్రి అయిన దేవుడు తనను ఏర్పరచుకొని సమయాన్ని ఇచ్చినప్పుడు యేసయ్య ఏం చేశాడు? ఆయన సేవ ప్రారంభం అవుతున్నప్పుడే 40 రాత్రులు 40 పగళ్ళు ప్రార్థన చేశాడు. సాధారణంగా శ్రమ దినాలు అంటారు చూసారా, 40 దినాలు ఉపవాసం ఉన్నాడని చెప్పని చూస్తారా? అది ఏది కూడా చనిపోయే ముందు కాదండి. ఎందుకు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. నేను చాలా సెర్చ్ చేశా, చాలా సెర్చ్ చేశా. శ్రమ దినాలు అంటారు కానీ అసలు యేసుక్రీస్తు వాస్తవంగా ఉపవాసం ఉన్నది, అరణ్యంలో నీళ్లు లేకుండా ఆహారం లేకుండా సింహాల మధ్య మృగముల మధ్య శోధించబడింది, సైతాను చేత శోధించబడింది, సేవ ప్రారంభించక మునుపు 40 దినాలు 40 రాత్రులు. ఆయన సేవను ప్రారంభించడానికి ముందు, ఒక అద్భుతమైన పనిని ప్రారంభించడానికి ముందు యేసుక్రీస్తు 40 దినాలు ప్రార్థన చేశాడు. అంతేకాదు, దేవుడు మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి, తన ప్రజలు ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో తెలియచేయడానికి, తన కట్టడలను తన విధులను ప్రజలకు తెలియచేసే ఆ మహత్కరమైన పనిని మోషేకి ఇవ్వడానికి దేవుడు ఏం చేస్తే తెలుసా మీకు? మోషే రా, నా సన్నిధికి రా అని చెప్పి 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడు మోషేను తన సన్నిధిలో ఉంచుకున్నాడు. ఒక అద్భుతమైన పనిని చేయడానికి, ఒక అద్భుతమైన పనికి పూనుకోవడానికి ముందు దేవుడు తన ప్రజలను పిలిచాడు. దేనికి? ప్రార్థించడానికి. నెహెమ్యా తన ముందు ఉన్న ఆ అద్భుతమైన పనిని చేయడానికి ముందుగా తనను తాను ప్రార్థనకు అప్పగించుకున్నాడు. దేవుడిచ్చిన వాగ్దాన భూమిలో అద్భుతమైన మందిరాన్ని మనం నిర్మించడానికి ముందుగా 40 దినాలు 40 రాత్రులు ప్రార్థన చేయడం ఎంత గొప్ప విషయం అండి. నేను నమ్ముతాను, నా వయసు 40 ఇయర్స్, ఎంతకాలం బ్రతుకుతాం నాకు తెలియదు. మీలో కొంతమంది 50 ఇయర్స్ 60 ఇయర్స్, ఎంతకాలం మనం ఈ భూమి మీద ఉంటామో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మనం అందరం కాలం చెల్లి వెళ్ళిపోయిన తర్వాత చరిత్ర పుటల్లో మాత్రం ఒకటి మిగిలిపోతుంది. ఏంటో తెలుసా? ఈ అద్భుతమైన కట్టడము, ఈ అద్భుతమైన మందిరము, కొన్ని 100ల మంది కొన్ని 1000ల మంది తమ్మును తాము ప్రత్యేకించుకొని 40 రాత్రులు 40 పగళ్ళు వాళ్ళు ప్రార్థన చేసి కన్నీరు కార్చి పునాదులు వేసిన ప్రతిఫలంగానే ఈ అద్భుతమైన మందిరము నిర్మించబడింది అనేది మాత్రము చరిత్ర పుటల్లో తప్పక మిగిలిపోతుంది. ఎందుకని? మోషే జీవితంలో మిగిలిపోయింది, యేసుక్రీస్తు యొక్క సేవా జీవితంలో మిగిలిపోయింది, నెహెమ్యా యొక్క అద్భుతమైన పనిలో తన ప్రార్థన మిగిలిపోయింది. 2వ వచనం నుంచి చివరి దాకా అద్భుతమైన పని చేశారు. కానీ ఆ అద్భుతమైన పనికి ముందు ఒక అధ్యాయం ఉంది. ఏమిటి ఆ అధ్యాయం అంటే ప్రార్థన అధ్యాయం. ప్రార్థనే నెహెమ్యాకు కావలసిన శక్తినిచ్చింది, ప్రార్థనే నెహెమ్యాకు కావలసినటువంటి బలాన్నిచ్చింది, నెహెమ్యాకు కావలసినటువంటి ప్రోత్సాహాన్నిచ్చింది. నెహెమ్యా ఒక సెక్యులర్ జాబ్ హోల్డర్, మరల జ్ఞాపకం చేస్తున్న, అతడు బిల్డర్ కానీ కాదు, అతడు ఇంజనీర్ కానీ కాదు. పోయిన సండే చెప్పినట్టుగా అతడు చాలా వెంచర్లు వేసినవాడు కాదు, ఒక సాధారణమైన జాబ్ హోల్డర్. కానీ యెరూషలేము ప్రాకారములు నిర్మించటము నెహెమ్యాకు సాధ్యమంటారా? మీకు తెలుసా అండి, ఒక్కొక్క రాయి ఇంచుమించు 5 టన్నుల నుంచి
యాభై టన్నులు ఉంటుందంట, తెలుసా మీకు అది? యెరూషలేము ప్రాకారములు నిర్మించడానికి వాడిన రాయి ఒక్కొక్కటి ఇంచుమించు 5 టన్నుల నుంచి 50 టన్నుల వరకు ఉంటుందట. ఈ రోజుల్లో అఫ్కోర్స్ మనకు ముందు జేసీబీలు, బుల్డోజర్లు అవి ఇవి క్రేన్లు వచ్చేసినాయి. ఎంత బరువైనా ఇలా లేపేస్తాయి అంతే, ఇలా లేపేయడం తీసుకెళ్ళి అలా పెట్టేయడం అంతే, 10 నిమిషాల్లో ఎంత బరువైన రాయిని తీసుకెళ్ళి పెట్టేస్తారు. కానీ ఆ రోజుల్లో ఆ టెక్నాలజీ లేదే. ఒక రాయి తీసి దానికి ఎత్తి ఒక మరొక రాయి మీద పెట్టాలంటే అది సాధ్యమా? ఇంకో విషయం తెలుసా, ఆ రోజుల్లో సిమెంట్ కూడా లేదు. ఒక రాయిని మరొక రాయిని జాయింట్ చేసి పటుత్వం కొరకు మధ్యలో ఏదైనా పూయడానికి సిమెంట్లు ఆ రోజుల్లో లేవు. మరి ఎలా నిలబడేవి అవి? సెల్ఫ్ వెయిట్ మీద నిలబడేవి. అర్థమైందా? ఒక రాయి మీద మరొక రాయి పెట్టినప్పుడు ఆ రాయికున్న బరువును బట్టే అది నిలబడేది తప్ప దానికి జాయింట్కి ఇంకేం లేదు అక్కడ. అంటే ఆ విధంగా అంత బరువైన, శక్తికి మించిన, ఊహకు అందని ఆ అద్భుతమైన పనిని నెహెమ్యా పూనుకోవడానికి ముందుగా అతనికి కావలసిన శక్తి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ప్రార్థన నుంచి. ఆ ప్రార్థనే నెహెమ్యాను అంతగా బలపరిచింది. మొదటగా ఏం చేశాడు? హీ ప్రేయిడ్ ఫర్ లాంగ్ టైమ్. నెహెమ్యా ప్రార్థన చేశాడు. ఎంతకాలం ప్రార్థన చేశాడో మనకు తెలియదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం. అతడు 6వ వచనం చూద్దాం, 4వ వచనం చూద్దాం. నీ ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి. కొన్ని దినములు, ఎన్ని దినములో లేదు, కొన్ని దినములు. నేనేమంటానంటే ఎన్ని దినములు నెహెమ్యా ప్రార్థన చేశాడంటే, తాను ఏ వార్త అయితే విన్నాడో, తన ముందు ఏ సవాలు అయితే ఉందో, ఆ సవాలును స్వీకరించి దాన్ని క్రియల్లో పెట్టడానికి తనకు శక్తి కావలసినంత వరకు ప్రార్థన చేశాడు. అర్థమైందా? తన ముందున్న సమస్య బహు గొప్పది. ఆ సమస్యకు పరిష్కారంగా తాను వెళ్ళి పని మొదలు పెట్టడానికి కావలసిన శక్తి పొందుకునేంత వరకు ప్రార్థన చేశాడు. అంటే తన ప్రార్థన క్రియలుగా మారేంత వరకు ప్రార్థన చేశాడు. మనం ప్రార్థన చేస్తున్నాం, దేనికోసం ప్రార్థన చేస్తున్నాం? మన ప్రార్థన క్రియలుగా మారడానికి ప్రార్థన చేస్తున్నాం. మనలో చాలామంది ప్రార్థన చేస్తారు, మనుషులు చూస్తారని ప్రార్థన చేస్తారు, మనుషులు చూస్తున్నారని ప్రార్థన చేస్తున్నారు, మనుషులు చూస్తున్నారో లేదో అని చూస్తూ ప్రార్థన చేస్తారు, కష్టాలు వస్తే ప్రార్థన చేస్తారు, రోగాలు వస్తే ప్రార్థనలు చేస్తారు, ఎగ్జామ్స్ వస్తే ప్రార్థనలు చేస్తారు, ఇంటర్వ్యూకు వెళ్ళే ముందు ప్రార్థనలు చేస్తారు. మనం అన్నీ కూడా టెంపరీ ప్రేయర్లు, షార్ట్ టర్మ్ ప్రేయర్లు, అప్పుడప్పుడు ప్రేయర్లు. అవునా అండి? నెహెమ్యాకు ఇటువంటి ప్రార్థనా జీవితం తెలియనే తెలియదు. నెహెమ్యా ప్రార్థన పరివర్తన కలిగిన ప్రార్థన. తాను ప్రార్థన చేస్తున్నప్పుడు చూసేవాళ్ళు ఎవరూ లేరండి. ఎందుకని? అతడు వేరే దేశంలో ఉన్నాడు. తను ప్రార్థన చేస్తున్నాడా లేదా అని విచారించేవాళ్ళు ఎవరు లేరు. అంటే నెహెమ్యా ఎవరి కోసమో ప్రార్థన చేసేవాడు కాదు. మనుషుల్ని మభ్యపరచడానికో లేదా ఆత్మీయుని నేను అని చెప్పుకోవడానికో, ఆత్మీయురాల్ని నేను అని మనుషులు మభ్యపరచడానికో ప్రార్థన చేసే తత్వము నెహెమ్యాది కానే కాదు. నెహెమ్యా ప్రార్థన జీవితము కన్సిస్టెన్స్ కలిగిన ప్రార్థన జీవితం, అంటే స్థిరత్వము కలిగిన ప్రార్థన జీవితం. కాబట్టి నెహెమ్యా మీకు ఒక హోంవర్క్ పెడుతున్నా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నెహెమ్యా ఈ నెహెమ్యా గ్రంథంలో ఉన్న ఈ 13 అధ్యాయాల్లో నెహెమ్యా గ్రంథంలో ఉన్న 13 అధ్యాయాల్లో ఎన్నిసార్లు నెహెమ్యా ప్రార్థన చేశాడో రేపు వస్తూ మీరు చదివేస్తారా? బ్రదర్ ఏదో మీరేదో వాక్యం చెప్తూ ఉంటే వినగలం, కానీ మళ్ళీ మీరు మాకు హోంవర్క్లు ఇస్తారంటే, మేము స్కూల్లో ఉన్నప్పుడే హోంవర్క్లు చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు మళ్ళీ మీరు మాకు కొత్తగా హోంవర్క్లు ఇస్తున్నారు ఏమిటి? ఒక్కసారి వెళ్ళిన తర్వాత వీలుంటే నెహెమ్యా గ్రంథాన్ని జాగ్రత్తగా చదవండి. రాబోయే 40 డేస్ నెహెమ్యా గ్రంథంలో ఉన్న అద్భుతమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం, అద్భుతమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం, ఎప్పుడు ఎన్నడూ మీ జీవితంలో వినని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి నెహెమ్యా లాంగ్ ప్రేయర్స్ చేసేవాడు, షార్ట్ ప్రేయర్స్ చేసేవాడు. లాంగ్ ప్రేయర్స్ సుదీర్ఘంగా ప్రార్థన చేసేవాడు, గంటలు గంటలు ప్రార్థన చేసేవాడు,
అంతేకాకుండా క్షణాల్లో ప్రార్థన చేసేవాడు, సడన్గా ప్రార్థన చేసేవాడు, షార్ట్ ప్రేయర్ చేసేవాడు, స్పాట్ ప్రేయర్ చేసేవాడు. షార్ట్ ప్రేయర్ అండ్ స్పాట్ ప్రేయర్ బాగుంది ఈ మాట. షార్ట్ ప్రేయర్, స్పాట్ ప్రేయర్ అంటే అర్థం ఏమిటంటే, ఎప్పుడైతే తన జీవితంలో దేవుని పనిని పూనుకొని ముందుకు వెళ్తున్నప్పుడు సడన్గా ఏదైనా సమస్య వస్తే ఆ స్పాట్లోనే ప్రార్థన చేసేవాడు. షార్ట్ ప్రేయర్, స్పాట్ ప్రేయర్, అలవాటు కలిగిన వాడు. మరి ఏకాంతంగా ఉన్నప్పుడు లాంగ్ ప్రేయర్లు చేసేవాడు. మన ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఏదైనా సడన్గా మీ బాస్ వచ్చి ఏదో నువ్వు వినకూడని ఒక విషయం చెప్పాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? వెంటనే కలవర్ టెంపుల్కి వచ్చి, ఆ కలవర్ టెంపుల్లో ప్రార్థనా గుహ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తారా? ప్రేయర్ టవర్కి వచ్చి ప్రార్థన చేస్తారా? అవసరంలా. మీ బాస్ మాట్లాడుతున్నప్పుడే నువ్వేం చేయొచ్చు? దట్ ఈస్ కాల్డ్ స్పాట్ ప్రేయర్. ఏమిటది? అదే స్పాట్లో ఉండి ప్రార్థన చేయొచ్చు. నెహెమ్యా షార్ట్ ప్రేయర్ చేసేవాడు, స్పాట్ ప్రేయర్ చేసేవాడు, ఏకాంతంగా లాంగ్ ప్రేయర్ చేసేవాడు. అంటే అర్థం ఏమిటంటే, నెహెమ్యా జీవితము ప్రార్థనామయం. ప్రతి నిత్యము దేవుడితో కాన్స్టెంట్గా టచ్ గలవాడు. ఎప్పుడైనా సరే నోరు తెరిచి దేవా అని పిలవడానికి సిద్ధంగా ఉండేవాడు. గంట ముందే కదా నేను అనవసరంగా నోరు పడేసుకున్నా, ఇప్పుడు ప్రార్థన చేసి దేవుడు వింటాడేమిటి? ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ శుభ్రంగా స్నానం చేసి ఏం చేయాలి? ఓ ఒక గంట సేపు మళ్ళా కుస్తీ పడి, ప్రభు నన్ను క్షమించాయా, నేను నీకు మాట ఇచ్చాను ప్రభు నోరు పడేసుకుని అని చెప్పి, మళ్ళీ మాట నోరు పడేసుకుని ప్రభు అని గంట సేపు బ్రతిమలాడుకుని ఆ తర్వాత మనకున్న కష్టాన్ని చెప్పుకుని, ఇలా ఎంతకాలం బ్రతుతాం మనం? ఇలా తప్పులు చేయడం క్షమాపణ కోరడం, తప్పులు చేయడం క్షమాపణ కోరడం ఇలా ఎంతకాలం మనం జీవిస్తాం? మనం ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయమని చెప్పి మన కలవరిలో విధానం ఉంది కదా, అది రెండంచులు ఖడ్గం అని మీకు తెలుసా? విషయం ఎన్నంచులు ఖడ్గం? రెండంచుల ఖడ్గం మీకు తెలుసా? ఎందుకు చెప్పండి. ఇప్పుడు నీ పక్కన ఒక అతను ఉన్నాడు, నా కిడ్నీ పాడైపోయిందండి, డాక్టరు 2 నెలల్లో చచ్చిపోతానని చెప్పి అన్నాడు, ఎవరో చెప్పారు కలవర్ టెంపుల్కి వెళ్తే ప్రార్థన చేస్తారు అని చెప్పి, కాబట్టి వచ్చాను, నా కోసం ప్రార్థన చేస్తారా అని చెప్పి నీతో చెప్పాడు. నువ్వేమో రాత్రంతా టీవీ ముందు కూర్చుని పాపిష్టి సినిమాలన్నీ చూసి తలంపులన్నీ పాడు చేసుకుని చూపులన్నీ మలినం చేసుకుని గబుక్కులు లేచి చూస్తే టైం ఏమో 5:30 అయితే సగం స్నానం చేసి గబగబ బట్టలు వేసుకుని మందిరంలోకి వచ్చేసావు. ఇప్పుడు మందిరంలోకి వచ్చేసిన తర్వాత నీ పక్కన కూర్చున్న వ్యక్తి ఏమంటున్నాడు? నా కిడ్నీ పాడైపోయినాయి, 2 మంత్స్ చచ్చిపోతానని చెప్పి అంటున్నారు, కల్వర్ టెంపుల్కి వెళ్తే ప్రార్థన చేస్తారని చెప్పారు, కాబట్టి వచ్చాను. తన 2 చేతులు ముందు చాచి, నా కోసం ప్రార్థన చేస్తావా అని అంటే, నీకు నిజంగా మనస్సాక్షి ఉంటే చెప్పండి, ప్రార్థన చేయగలరా? ఆ చేతులు పట్టుకోగలరా? ప్రభువా, ఇతని ప్రాణం నా చేతిలో ఉంది, నేనేమో రాత్రంతా టిక్కు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆ 2 చేతులు పట్టుకొని, ప్రభువా పాపాత్ముడినయ్యా, పాపిష్టి చూపులు గలవాడినయ్యా, పాపిష్టి తలంపులు గలవాడినయ్యా, రాత్రంతా నన్ను నేను అపవిత్రపరుచుకున్నానయ్యా, ఇప్పుడు ఏమి ఎరగనట్టుగా వచ్చి మందిరంలో కూర్చున్నాను, కానీ అయ్యా ఈ సహోదరుని యొక్క రిక్వెస్ట్ నా పాపాన్ని బయట పెట్టింది. ఇప్పుడు నువ్వు నిజంగా పశ్చాత్తాపడకుండా ప్రార్థన చేయగలవా? మీరు అనొచ్చు, నా సంగతి మీకు తెలియదు బ్రదర్, ఎన్ని పాపాలు చేసినా ఏమి ఎరగనట్టుగా అబ్బో అద్భుతమైన ప్రార్థనలు నేను చేయగలను. మరి అంత ప్రొఫెషనల్స్ అయితే నేనేం చేయగలను ఇంకా? సో సహజంగా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? నేను పాపంలో జీవిస్తూ నా సహోదరుని కోసం ఎలా విజ్ఞాపన చేయగలను? నేను తప్పు చేసి వచ్చి పాపం చేసి వచ్చి నా సహోదరికి ఉన్న కష్టంలో నేను ఎలా పాలు పంచుకోగలను? ఇంత సమస్య కలిగి అతను సమస్య నా చేతిలో పెట్టినప్పుడు నేను ఎలా నేను నిర్లక్ష్యంగా ఉండగలను? అందుకే చెప్పేందాక ఈ ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడం చూసారా, అది 2 అంచుల ఖడ్గం. అది ముందు నిన్ను కోస్తుంది, అది ముందు నిన్ను సరిచేస్తుంది, అది ముందు నిన్ను శుద్ధి చేస్తుంది,
ఆ తర్వాత ఎదుటి వ్యక్తి కొరకు ప్రార్థన చేయిస్తుంది. కాబట్టి ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయమని చెప్తూ ఉంటాను. సహోదరిలో సహోదరులు, నెహెమ్యా జీవితం ప్రార్థనామయం. ప్రతి నిత్యము రెడీగా ఉండేవాడు దేనికైనా సరే దేవుడికి టెలిగ్రామ్ ఇవ్వడానికి. ఏ సమస్య వచ్చినా, అది ఏ సమయంలో వచ్చినా వెంటనే టెలిగ్రామ్ పంపించేవాడు. వెంటనే దేవా అంటే దేవుడు పలకాల్సిందే. ఎందుకని? కనెక్షన్ అలా ఉండేది. హడ్సన్ టేలర్, నేను ముగిస్తున్నాను, హడ్సన్ టేలర్ అనే భక్తుడు చైనా దేశానికి మిషనరీగా వెళ్ళాడు. తను తన భార్య ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఎన్నో ఒడిదుడుకుల మధ్య సేవ చేసి ఆ భార్య చావు బ్రతుకుల మధ్య అల్లాడిపోతున్నప్పుడు ఆ హడ్సన్ టేలర్ తన భార్య దగ్గరికి వచ్చి, తను చనిపోబోతుందని తెలిసిన హడ్సన్ టేలర్ భార్య దగ్గరికి వచ్చి పక్కనే కూర్చుని, నువ్వేమనుకోకపోతే ఒక మాట అడుగుతాను, నువ్వు సమాధానం చెప్తావా అని అడిగాడట. ఏమిటి మీ ప్రశ్న అని ఆమె అడిగితే హడ్సన్ టేలర్ చెప్పాడట, ఈ లోకం మనకు శాశ్వతం కాదు, నేను నువ్వు శాశ్వతం కాదు, ముందు వెనక తేడాలో మనం అందరం వెళ్ళిపోవాల్సిందే. నీ ఆరోగ్య పరిస్థితి ఏం బాగాలేదు కాబట్టి డాక్టర్స్ ఏమో గ్యారంటీ ఇవ్వటం లేదు. నేను ఒక్క ప్రశ్న వేస్తాను. ఏమిటండి ఆ ప్రశ్న? ఏమీ లేదు, నువ్వు ఒకవేళ ప్రభునందు నిద్రించవలసి వస్తే నీకు దేవునికి మధ్య ఏమైనా అడ్డులు ఉన్నాయేమో, అవి ఇప్పుడే సెటిల్ చేసేసుకుంటే మరలా మన ఇద్దరం పరలోకం కలుసుకోగలుగుతాం కదా, ఏమైనా అడ్డులు ఉన్నాయా నీకు దేవునికి మధ్య అడిగాడటండి. ఎప్పుడు? చనిపోతున్న సమయంలో. నీకు దేవునికి మధ్య ఏమైనా అడ్డులు ఉన్నాయా? ఏదైనా పాపం ఉందా? ఒప్పుకోంది, దేవునితో చెప్పుకోంది. ఏదైనా మిగిలిపోయి ఉన్నట్లయితే అది నిన్ను పరలోకానికి తీసుకెళ్లదేమో. ఏదైనా అడ్డుందా అని ఆ హడ్సన్ టేలర్ అడిగాడట. అప్పుడు హడ్సన్ టేలర్ భార్య చెప్పిందట, ఏమండి, నేను రక్షించబడిన నాటి నుండి ఈరోజు వరకు నాకు నా దేవునికి మధ్య మేఘం కూడా అడ్డు రాలేదండి అని చెప్పిందట అండి. ఎంత అద్భుతం! మేఘం కూడా అడ్డు రాలేదండి. సాధారణ మీరు గమనించారా, మేఘాలు కనిపిస్తాయి, అలా వెళ్ళిపోతాయి అంతే. ఒక 2 మినిట్స్లో మళ్ళీ ఆ మేఘం కనిపిస్తుంది, వెళ్తూ ఉంటుంది, మధ్యలో అలాగ మాయమైపోతూ ఉంటుంది. అంటే అర్థం ఏమిటండి? నేను నా దేవుడితో మెయింటైన్ చేశాడండి, మెయింటైన్ చేశానండి. ఎంత అద్భుతమైన సాక్ష్యం! సహోదరులు సహోదరులు, నెహెమ్యా ఎటువంటి ఆత్మీయుడయ్యా అంటే ఎప్పటికప్పుడు ప్రేయర్ కనెక్షన్ కలిగి, లాంగ్ ప్రేయర్ చేసేవాడు, షార్ట్ ప్రేయర్ చేసేవాడు, స్పాట్ ప్రేయర్ చేసేవాడు. ప్రతినిత్యము ప్రార్థన మీద ఆధారపడి తనకివ్వబడిన పనిని, తనకివ్వబడిన బాధ్యతలను నిర్వర్తించేవాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు భర్తగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది, భార్యగా బాధ్యత నిర్వర్తించాల్సి ఉంటుంది, తండ్రిగా తల్లిగా, లేదా కుమారునిగా కుమార్తెగా, స్టూడెంట్గా లేదా జాబ్ హోల్డర్గా లేదా వ్యాపారవేత్తగా, లేదా ఏ పనైతే చేస్తున్నావో ఆ పనిలో నీ బాధ్యతలు చక్కగా నిర్వర్తించాలి అంటే, నువ్వు ఫలించాలి అంటే, నువ్వు చేసే ప్రతి పని దీవించబడాలి అంటే ఎప్పటికప్పుడు నీకు దేవునితో ఏముండాలి? కనెక్షన్ ఉండాలి. బైబిల్లో ఓ చక్కని మాట ఉంది, యెహోవా అతనికి తోడై ఉండెను గనుక అతడు చేసినదంతయు సఫలమాయెను. దేవుడు మనకు తోడుగా ఉంటే, ఆయన ప్రతి నిత్యము తోడుగా ఉంటే మనం ఏం చేసినా అది సఫలము అవుతుంది. నెహెమ్యాకు యెహోవా తోడుగా ఉన్నాడు. ఆ విషయం చెప్పాడు తెలుసా మీకు? చూడండి, ఆ మాట చదివి నేను ముగిస్తాను. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము పద్దెనిమిదవ వచనము 2వ అధ్యాయము 18వ వచనము ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తము. ఏంటంట? నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తము. నెహెమ్యాకున్న బలం ఏమిటంటే, నెహెమ్యాకున్న స్ట్రెంగ్త్ ఏమిటంటే, దేవుని సహాయము చేయు
దేవుని కరుణ హస్తము. నిన్న మనం ఒకటి మాట చదివాం జ్ఞాపకం మీకు, ఏమిటంటే మహత్కార్యములు చేయు దేవుని హస్తము, చాచి ఉన్న దేవుని హస్తము శక్తికి మించిన కార్యములు చేయగలడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? నువ్వు చేసే పనుల్లో దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? నీ చదువుల్లో దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? నీ కుటుంబంలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? నీ వ్యాపారంలో, నీ పనిపాటల్లో తోడుగా ఉన్నట్లయితే నువ్వు చేసేదంతా కూడా సఫలమవుతుంది. ఒకవేళ దేవునికి నీకు మధ్య ఏదైనా పాపము వచ్చి ఒకవేళ ఆ రిలేషన్ని పాడు చేసినట్లయితే ఎందుకు ఈరోజు క్షమాపణ కోరకూడదు? ఎందుకు ఈరోజు పశ్చాత్తాపడకూడదు? నాకు నా దేవునికి మధ్య గత 10 రోజులుగా సత్సంబంధం లేదు. ఉన్నారా ఎవరైనా అటువంటి వాళ్ళు? నాకు నా దేవునికి మధ్య గత 1 మంత్గా సత్సంబంధం లేదు. ఉన్నారా అటువంటి వాళ్ళు ఎవరైనా? దావీదు బెత్షెబాతో తప్పు చేశాడు, వ్యభిచారం చేశాడు. మీకు తెలుసా అండి, యెహోవా హృదయానుసారుడే, చాలా మంచివాడే, గొప్పవాడే, వ్యభిచారం చేశాడు. మరి వెంటనే ఒప్పుకున్నాడా? దేవుడితో సమాధానం పడ్డాడా? సరిచేసుకున్నాడా? నెల గడిచింది, కిక్కురుమంటలా. 2 నెలలు గడిచినాయి, ఏం మాట్లాడలా. 3 నెలలు గడిచింది, అబ్బే చలనం లేదు. 4 నెలలు గడిచింది, దావీదులో మార్పు రాలా. 5 నెలలు గడిచింది, 6 నెలలు గడిచింది, 7 నెలలు గడిచింది, 8 నెలలు గడిచింది, 9 నెలలు గడిచింది. దావీదుకు దేవునికి మధ్య ఇంచుమించు 9 నెలలు మాటలు లేవండి. తెలుసా ఈ విషయం మీకు? ఆల్మోస్ట్ 9 మంత్స్ డేవిడ్ వాజ్ అవే ఫ్రమ్ గాడ్ అండ్ గాడ్స్ ప్రజెన్స్ అండ్ గాడ్స్ ప్రొటెక్షన్. దేవునికి, దేవుని యొక్క కాపుదలకు దావీదు 9 నెలలు దూరం అయిపోయాడు. లేదు, దేవుడితో నా సంబంధము సెటరైట్ కాలేదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఆత్మీయత సరిచేయబడలేదు. ఉన్నారా ఎవరైనా అటువంటి స్థితిలో? ఈ రాత్రి నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడేమో. అలా ఎంతకాలం నీ హృదయాన్ని సరిచేసుకోకుండా, నీ మనస్సును మార్చుకోకుండా, చేసిన పాపమును ఒప్పుకోకుండా ఎంతకాలం నువ్వు దేవునికి దూరంగా ఉంటావు? నెహెమ్యా ఎటువంటి వాడు తెలుసా? ప్రతి నిత్యము దేవుణ్ణి కలిగి, ఆయన సన్నిధిని కలిగి ముందుకు సాగి ఫలించేటటువంటి జీవితాన్ని అనుభవించాడు. అలాగే యోసేపు కూడా దేవుని తోడు కలిగి సఫలమయ్యాడు. సహోదరి, సహోదరుడా, ఒక బహుత్తరమైన కార్యాన్ని చేయడానికి, ఓ గొప్ప పనిని చేయడానికి నెహెమ్యా పూనుకున్నాడు. తన శక్తికి మించిన, తన ఆలోచనలకు మించిన, తన తాహతుకు మించిన, తన బలమునకు మించిన పనిని నెహెమ్యా చేయ పూనుకున్నప్పుడు, ఆ పనిని పూనుకునడానికి ముందుగా నెహెమ్యా చేసినట్టు తెలుసా? ప్రార్థన. 13 అధ్యాయాల్లో 1 అధ్యాయము ప్రార్థన, మిగిలిన 12 అధ్యాయాలు ఆ 1 అధ్యాయంలో చేసిన ప్రార్థన మీదే ఆధారపడి ఉన్నాయి. మన కలవరి టెంపుల్ ఎన్ని 100 సంవత్సరాలు ఈ భూమి మీద ఉంటుందో నాకు తెలియదు. క్రీస్తు రాకడ వరకు ఖచ్చితంగా ఉంటుంది అని నేను విశ్వసిస్తున్నాను. ఆయన వచ్చేంత వరకు ఈ మందిరము దేవుని మహిమతో నింపబడాలి అంటే ఈ 40 రోజులు మనం చేసే ప్రార్థనల మీద అది కట్టబడుతుంది, ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేవుడు మనందరినీ కూడా ప్రత్యేకించి పిలిచాడు ప్రార్థన చేయడానికి, విజ్ఞాపన చేయడానికి. అయితే ఏం చేయాలి? నెహెమ్యా వలె మనం కూడా దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. అందరం లేచి నిలబడదాం. మొదటిగా మనల్ని మనం సరిచేసుకుందాం. నెహెమ్యా ఏ నిమిషంలోనైనా ధైర్యంగా దేవుణ్ణి పిలిచేటటువంటి ఆత్మీయత కలవాడు. అడుగుతున్నాను నా ప్రియ సహోదరి, సహోదరా, అట్టి ఆత్మీయత నీకుందా? ఉదయమైనా, మధ్యాహ్నమైనా, రాత్రి అయినా, మిడ్ నైట్ అయినా దేవుణ్ణి మనఃపూర్వకంగా పిలవగలిగినటువంటి ఆత్మీయత నీకుందా? అఫ్కోర్స్ మనలో కొంతమంది పాపంలో జీవిస్తూ కూడా ధైర్యంగా దేవుణ్ణి పిలుస్తారు.
నీచమైన కార్యాలు చేస్తూ కూడా ధైర్యంగా ప్రార్థన చేస్తారు. బుద్ధి సరైంది కాకపోయినా, మనసు సరైంది కాకపోయినా, నోరు సరైంది కాకపోయినా, ఆత్మీయత లేకపోయినా ధైర్యంగా దేవుణ్ణి పిలిచేటటువంటి భయంకరమైన ఆత్మీయ హీనత్వము మనలో లేకపోలేదు. అటువంటి వాడిగాను ఉన్నట్లయితే ఈరోజు ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరు. అయ్యా, నీచమైన కార్యాలు చూస్తూ చేస్తూ కూడా ఏమీ కానట్టుగా, ఏమీ ఎరగనట్టుగా నాయన నేను ప్రార్థన చేసేటటువంటి వాడిని, ప్రార్థన చేసేటటువంటి దాన్ని. అయ్యా, నేను మూర్ఖురాల్ని, మూర్ఖుణ్ణి, దుష్టుణ్ణి, దుష్టురాల్ని. నా హృదయం సరిగా ఉండకుండానే, నా బ్రతుకు సరిగా ఉండకుండానే, నా జీవితం సరిగా ఉండకుండానే నాయన ఏమీ కానట్టుగా నీ సన్నిధిలో మోకరిస్తా, ప్రార్థిస్తా, ఇతరుల కోసం ప్రార్థిస్తా, విజ్ఞాపన చేస్తా. ఇది భయంకరమైన మనస్తత్వము. నాకు ఈ మనస్తత్వం వద్దు ప్రభువా. నేను నీ దృష్టిలో సరిగా ఉండకుండా, నేను నీ దృష్టిలో యోగ్యకరంగా ఉండకుండా, నేను నీ దృష్టిలో దుష్టుడిగా ఉంటూ ఇతరుల కోసం ప్రార్థన చేయడం అది నాకు దూరమగునుగాక, ఇతరుల కోసం విజ్ఞాపన చేయడం అది నాకు దూరమగునుగాక. నెహెమ్యాకు నాయనా, ఎట్టి ఆత్మీయత అయితే ఉందో, ఎట్టి ప్రార్థనా జీవితం అయితే ఉందో ప్రభువ, నాకు అట్టి జీవితం దయచేయి. ఏదైనా వినకూడని వార్త వినవలసి వస్తే, దుఃఖకరమైన వార్త వినవలసి వస్తే, ఒక షాకింగ్ న్యూస్ వినవలసి వస్తే, భయక్రాంతులను చేసే వార్త, నన్ను నా కుటుంబాన్ని, నన్ను నా జీవితాన్ని, నన్ను నా ఉద్యోగాన్ని, నన్ను నా వ్యాపారాన్ని, నన్ను నా చదువును తలకిందులు చేసే వార్త ఒకవేళ వినవలసి వస్తే, ప్రభువా, నీ వైపే వెంటనే తిరిగి ప్రార్థించే జీవితం మాకివ్వవా. ప్రార్థన చేద్దామా సహోదరి. వినకూడని వార్త హిజ్కియా విన్నప్పుడు ప్రార్థించాడు, అద్భుతాన్ని చూశాడు. వినకూడని వార్త దానియేలు విన్నప్పుడు ప్రార్థన చేశాడు, అద్భుతాన్ని చూశాడు. యోబు వినకూడని వార్త విన్నప్పుడు వెంటనే దేవుని వైపుకి తిరిగాడు తప్ప దేవుని మీద అలగలేదే, దేవునికి దూరం కాలేదే, ఏం చేశాడు ఈ దేవుడు అని ప్రశ్నించలేదే, నిందించలేదే. సహోదరి సహోదరా, మన లోపాలు సరిచేసుకుందామా? మన పాపాన్ని సరిచేసుకుందామా? దేవుడి రోజునితో మాట్లాడుతూ ఉండగా, నిజమే నా జీవితంలో నేను దేవునికి దూరం అయిపోయాను, చాలా దూరం అయిపోయాను. ఒకప్పుడు దేవుడు నేను పిలిస్తే పలికేవాడు, నాతో మాట్లాడు ప్రభు అంటే వెంటనే మాట్లాడేవాడు. ఆ అనుభవాన్ని పోగొట్టుకున్నా, నిర్మలమైన మనస్సాక్షి కలిగి జీవించేవాణ్ణి, జీవించేదాన్ని, శుద్ధమైన హృదయం కలిగి బ్రతికేవాణ్ణి, బ్రతికేదాన్ని. కానీ ఈరోజు నా హృదయం పాడైపోయింది, నా మనస్సు పాడైపోయింది, నా శరీరం మలినమైపోయింది. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నేను నీకు దూరం అయిపోయాను, క్షమించు. ప్రార్థిద్దామా ఈ రాత్రి. ప్రతినిత్యము దేవునితో సమాధానం కలిగి జీవించడానికి, ప్రతినిత్యము ప్రభువుతో సత్సంబంధం కలిగి జీవించడానికి ప్రార్థిద్దామా. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఒక వినకూడని వార్త నెహెమ్యా విన్నప్పుడు వెంటనే నీ వైపుకు తిరిగాడు. కొన్ని దినములో ఉపవాసం ఉండి విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడు. ప్రభువా, ఏ వార్త అయితే తాను విన్నాడో, ఆ విషయంలో తానేమి చేయవలసి ఉందో తెలుసుకునేంత వరకు, దాన్ని చేయడానికి శక్తిని పొందుకునేంత వరకు నాయనా నెహెమ్యా ప్రార్థన చేశాడు. మా ఎదుట పెద్ద సవాలు ఉంది, మా ఎదుట పెద్ద నాయన, మా విశ్వాసమునకు, మా శక్తికి, మా స్తోమతకు మించిన గొప్ప సవాలు, గొప్ప పని మా ఎదుట ఉంది నాయన. ఆ పనిని మేము చేయాలి అంటే మొదటిగా మాకు శక్తి కావాలి, మాకు బలము కావాలి, మాకు ధైర్యము కావాలి, మాకు వనరులు కావాలి. ప్రభు, అందుకోసమే ప్రార్థించడానికి వచ్చాం. మా ప్రార్థన ఆలకించయ్యా, మా ప్రార్థనల మీద మీ యొక్క అద్భుతమైన మందిరాన్ని నిర్మించండి నాయన. మా విజ్ఞాపనల మీద, మా కన్నీటి ప్రార్థనల మీద ప్రభువా అద్భుతమైన మందిరాన్ని నిర్మించుకునే శక్తిని మాకివ్వండి. అందుకు ముందుగా నాలో, మాలో ఉన్న ప్రతి లోపాన్ని
ప్రతి పాపాన్ని తొలగించండి నాయన. నీకు మాకు మధ్యగా వచ్చే ప్రతి శరీర క్రియను, ప్రతి ఆలోచనను, ప్రతి తలంపును, ప్రతి చూపును, ప్రతి బుద్ధిని తొలగించు నాయన. దావీదుకు నీకు మధ్య వ్యభిచారం అడ్డొచ్చింది, మోసము అడ్డొచ్చింది, మరణము హత్య అడ్డొచ్చింది. నాయనా, ఒకవేళ నాకు నీకు మధ్య ఏం అడ్డొస్తుందో దాన్ని తొలగించు ప్రభువా. మాకు నీకు మధ్య ఏది అడ్డుగా ఉందో ఈ నిమిషంలోనే ప్రభువా దాన్ని తొలగించి నీతో మాకు మాతో నీకు సత్సంబంధము నిత్యము దయచేసి, యోసేపు ఎలా ఫలించాడో అలా మేమును ఫలించుటకు సహాయం చేయమని, మేము చేసే ప్రతి పనిలో మీ ఆశీర్వాదాన్ని కళ్ళారా చూసే కృపనివ్వమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.